హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బార్లీతో కిచడీ లాగా చేసుకుందామండి. బార్లీ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అందరికీ తెలుసు కదా. దానికి కావాల్సిన పదార్థాలు, ఇది ఉడకబెట్టానండి. ఉడకబెట్టి ఆ వాటర్ పక్కకు తీసేసిన బార్లీ అండి. జీలకర్ర, దొడ్డుప్పు, పసుపు, మీగడ, కారం, పల్లీ లేంచి పౌడర్ చేశాను. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమాటో, క్యాప్సికం అండి, పచ్చిమిర్చి, మొలకెత్తిన శనగలు. ప్రాసెస్లోకి వెళ్దాం మనం. బార్లీ మార్నింగ్ బార్లీ వాటర్ తాగడం వల్ల అసలు మనకు ఒంట్లో హీట్ తీసేస్తుంది. అసలు బార్లీతో చాలా ఉపయోగాలున్నాయండి. మొదట మనము ఆయిల్ వేసుకోము కదండి. ఆయిల్ వంతుకు మీగడండి. మీగడను వేడి చేస్తున్నా. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఇవి వేసినప్పుడు కొంచెం మనకు పచ్చి వాసన వస్తుంది కదా, అది పోవడం కోసం మీగడండి. మీగడ ఇలా చిటపటలాడేటప్పుడు మనము ఇవన్నీ వేసుకోవాలండి. కొంచెం మగ్గగానే అందులో పసుపు యాంటీబయాటిక్గా ప్రతి వంటల్లో మనకు యూజ్ అవుతుందండి. మన వంటిల్లే మనకు ఆయుర్వేద శాల. అసలు మనం దాన్ని మనం యూజ్ చేసుకోము. కానీ జీలకర్ర, ఇది కొత్తిమీర, కల్యమాకు, మనకు లీఫ్ కర్రీస్ ఇంకా మనకు నచ్చిన ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో శనగలు, ఒక శనగలనే కాదండి, మనము కావాలనుకుంటే ఏదైనా వేసుకోవచ్చు. ఇది 3-4 డేస్ ఉంచిన శనగలు అండి. అసలు ఎంత ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అండి. కొంచెం సిమ్లో పెట్టేసి వాటర్ యాడ్ చేస్తున్నా. మనకు ఆయిల్ వేస్తే ఇలా మాడు రాదు. నేను ఆయిల్ కాకుండా ఈ మీగడ ఇస్తున్నా కాబట్టి మనకు అది మాడ అనేది వస్తుంది. ఇది కొంచెం ఉడకనివ్వాలి. మనకు ఏ కూరగాయలు కానీ ఏమి కానీ మనకు ఆయిల్లో ఉడికే దానికన్నా ఇట్లా వాటర్లో ఉడికితే మనకు కొంచెం బెనిఫిట్స్ అండి. గల్లుప్పండి. ఇలా మగ్గిపోతూ ఉంటుందండి మొత్తం. ఇట్లా కూరగాయలన్నీ మనకు కొంచెం దగ్గరకు వచ్చి ఇది మగ్గిపోతుంది, ఇంకొక 5 మినిట్స్లో మనం తీసేస్తాం అనే టైంలో ఇవి ఉడకబెట్టిన బార్లీ అండి. ఈ ఉడకబెట్టిన బార్లీని ఇందులో వేసాను. నాకు ఒకే చేత వీడియో తీయడం వల్ల ఒక చేత కలబెట్టడం కష్టం అయిపోతుంది. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి. సమ్మర్లో అయితే ఇది మనం బయట నుండి బయటికి పోయి వచ్చినాక కానీ ఇంట్లో ఉన్నా కానీ మనకు సమ్మర్లో హీట్ ఎక్కువ వస్తుందండి. మన బాడీ కూడా చాలా హీట్ అయిపోతుంది కాబట్టి సమ్మర్లో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా కూల్గా ఉంటుందండి. బార్లీ వాటర్ అంటే కూల్నెస్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో తీసిన వాటర్ ఉన్నాయి కదా, ఇవి వాటర్, అందులో తీసిన వాటర్ ఇవి. ఈ వాటర్లో మనము ఇలా బాగా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఇలా వాటర్ తీసేసి అందులో కొంచెం నిమ్మ చెక్క యాడ్ చేసి ఇలా మనము హనీ వేసుకొని తేనె వేసుకొని ఈ వాటర్ తాగామనుకో అసలు సమ్మర్లో మనకు హీట్ అనేదే రాదు మన బాడీకి. ప్లస్ కిడ్నీ స్టోన్స్కి కూడా ఈ వాటర్ చాలా పనిచేస్తాయండి. ప్లస్ ఇంకెవరికంటే మనము డెలివర్ అవుతారు కదండి, డెలివర్ అయ్యాక పాలు కొందరికి రావు,
పిల్లలకు పాలు ఇవ్వడానికి చాలా కష్టమైతే ఉంటుంది, పాలు రావు. మనకు తల్లిపాలే శ్రేష్టం కాబట్టి ఆ తల్లులకు డెలివరీ అయిన వాళ్ళకి ఈ బార్లీ వాటర్ కానీ బార్లీతోని ఫుడ్ ఐటమ్స్ కానీ ఏం పెట్టినా కూడా పాలు మనకు బాగా వస్తాయండి. ఇది ఉడికిపోతుందండి. బార్లీతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమైందంటే తొందరగా గ్లూకోజ్ అనేది మన బాడీకి మన రక్తంలోకి చేరకుండా ఆపుతుంది అన్నట్టు. ఫైబర్ అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదా ఫైబర్కి. ఇది ఇలా ఇట్లా దగ్గరికి వచ్చేసిందండి. మనకు కావాలనుకుంటే ఇది పొడి పొడిగా అయినా తినొచ్చు, లేకపోతే మనం కొందరికి పొడి పొడి అంటే ఇష్టపడరు. ఆ పొడి పొడి వద్దు అనుకున్న వాళ్ళు, మనం ఉప్మాలాగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ స్టవ్ మీద ఉంచేది ఉంటే పొడి పొడి అవుతుంది. మనం టేస్ట్ కోసం పల్లీల పొడి, మనం ఇందులో ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ యాడ్ చేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది మన రెసిపీకి. మనము తినే ఐటము డైట్ ఫుడ్ ఎలా అంటే తినేదేదో మనం మనం హెల్త్ కోసం తింటున్నాం, హెల్త్ కోసమే తింటున్నాం కదా అని దాన్ని టేస్ట్ లేకుండా తినలేము కదండి. అందుకే హెల్తీ ఫుడ్ని టేస్టీగా తయారు చేసుకుంటే మనం ఎక్కువగా పిల్లలకు హెల్తీ ఇచ్చిన వాళ్ళం అవుతామండి, టేస్టీ ఇచ్చిన వాళ్ళం అవుతాం, ప్లస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలకు, ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ ఫుడ్ బార్లీ. ఈ బార్లీ వాటర్ని కూడా మనము ఫ్రిడ్జ్లో ఇలా చేసుకొని మనం నిమ్మకాయ హనీ వాటర్ని ఇట్లా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము డైలీ 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అట్నండి, వెళ్ళిపోతాయి. ప్లస్ కిడ్నీలో స్టోన్స్కి కూడా రాకుండా కాపాడుతుంది, చాలా మంచిది. సమ్మర్లో అయితే మన బాడీలో హీట్ అనేది తీసేస్తుందండి, బాడీలో హీట్ లేకుండా మనకు బాగా పనిచేస్తుందండి. పిల్లలకు కూడా ఆడుకునే పిల్లలకు మంచిగా వాళ్ళకు హనీ వేసిస్తే తీయ తీయగా పుల్ల పుల్లగా మనము షర్బత్ లాగా ఉంటుందండి. ఇంక ఇందులో సబ్జా గింజలు యాడ్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిదండి. సబ్జా కూడా చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నేను అనేది ఏంటంటే తీసుకుంటున్నాం మనం ఫుడ్ తీసుకునేది ఏదో హెల్తీగా టేస్టీగా టేస్టీ మన హెల్తీ ఫుడ్ను టేస్టీగా తీసుకుంటే పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి ఈ ఇప్పటి పిల్లలే కదండి మన దేశానికి వారసులు, మనకే కాదండి మన పిల్లలు వారసులు, మన దేశానికి కూడా వారసులు కదా. మనం ఒక మన దేశానికి కానీ మన పిల్లల్ని ఒక హెల్దీగా మనం పెంచడమే కాదు సమాజానికి కూడా ఒక హెల్దీ పిల్లల్ని హెల్దీ పౌరుని ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం అందుకే ప్రతి దానిలో పిల్లలని చెప్తున్నాం. చిన్నప్పటి నుండి పిల్లలకి ఇలాంటి ఫుడ్ మనం అలవాటు చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ప్లస్ వాళ్ళకు కూడా హెల్దీ ప్రతి ఒక్కటి వివరించాలండి మనం చిన్నప్పటి నుండే పిల్లలకు. ఇది తినడం వల్ల ఇది గుడ్ ఇది బ్యాడ్, మీకు ఏది కావాలి అని అలాంటి చిన్న చిన్నవి మనం డిఫరెన్సెస్ చెప్పడం వల్ల పిల్లలకు కూడా అర్థమైపోతుంది కదా. ఇంకా ఇవాళ రేపటి పిల్లలు అసలు కంప్యూటర్ మైండ్స్ కదండి వాళ్ళవి, వాళ్ళకు కూడా అర్థం చేసుకుంటారు. మనకి ఇంకా కలర్ఫుల్గా కావాలంటే ఎండుమిర్చి వేయచ్చండి, ఎండుమిర్చి పౌడర్ వేసుకోవచ్చు మనం స్పైసీనెస్ కావాలంటే ఇందులో. కాకుంటే నేను ఎండుమిర్చి అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చిలే మనకు హెల్త్ అని చెప్తున్నాను కదా. ఇది కింది నుండి కలబెట్టి రావడం లేదండి, ఇది మనకు అయిపోయింది. ఇంకా ఇది వేడివేడిగా మనం తిన్నామనుకో చాలా బాగుంటుందండి, టేస్టీ అండ్ హెల్దీ బార్లీ కిచిడి అండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ బార్లీ కిచిడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.